ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది, అందుకు సన్నాహాలు చేస్తుంది, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. తమ విధానాన్ని బాహాటంగా పీపీపీ పద్ధతిలో తీసుకెళ్ళబోతున్నా అన్న విషయాన్ని ప్రకటించకుండా దోబూచులాడుతుంది. అదే సమయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల భవనాల మీద తాజాగా శాసనమండలిలో జరిగిన చర్చ అందుకు సంకేతంగా ఉంది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం అన్నది ఒక సంచలనం, గతంలో ఎన్నడూ జరగని ఒక కొత్త ప్రక్రియ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దానికి శ్రీకారం చుట్టింది. సుమారుగా 8,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని భావించారు. అందులో 2,500 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. దానికి సంబంధించి 14 కోట్ల వరకు మాత్రమే బిల్లులు చెల్లించారు, ఇంకా 11 కోట్లు బకాయిలే ఉన్నాయి, కాబట్టి మొత్తంగా 15% మాత్రమే పనులు పూర్తి చేసినట్టుగా అంటూ ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల నిర్మాణం ఒకేసారి పూర్తి చేయాల్సిన అవసరం ఉండదు. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్లో ఒక బ్యాచ్ చేరితే వారికి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించాలి. తదుపరి సంవత్సరం 2వ బ్యాచ్ వస్తుంది, 3వ సంవత్సరం 3వ బ్యాచ్ వస్తుంది, 4వ సంవత్సరం 4వ బ్యాచ్ వస్తుంది, ఆ తర్వాత 2 ఏళ్ళకి పీజీ బ్యాచ్ వస్తుంది. ఇట్లా క్రమంగా అంచెలంచెలుగా ఒక్కొక్క బ్యాచ్ పెరుగుతూ పూర్తి స్థాయిలో కాలేజీ నిర్మాణం చేయాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా భవనాలు, సదుపాయాలు, ఇతర వసతులు అన్నీ కల్పించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఒక్కొక్క కాలేజీని అదే దిశలో సన్నద్ధం చేస్తుంది. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలన్నీ ప్రారంభించి తొలి దశలో మొదటి బ్యాచ్కి తగ్గట్టుగా సదుపాయాలు కల్పించారు. 2వ బ్యాచ్కి తగ్గట్టుగా ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి సదుపాయాల్ని సిద్ధం చేశారు. ఇతర అన్ని రకాలుగాను వసతులు పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి మెడికల్ కాలేజీలో ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నమైన వాదన చేస్తుంది. మెడికల్ కాలేజీలన్నీ పూర్తి చేయలేదు కాబట్టి, నిర్మాణాలన్నీ మధ్యలోనే ఉన్నాయి కాబట్టి, అరకొర సదుపాయాలే అక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ఈ ప్రయోగం పూర్తిగా విఫలమైంది, ఇది ఏమాత్రం ప్రజల కోసం చేసింది కాదు అన్నట్టుగా విమర్శలకు దిగుతోంది. తద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని తాము ప్రైవేటు పరం చేయాలని చేస్తున్న ఆలోచనకు అనుగుణంగా పావులు కదుపుతోంది. ముందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు బాగాలేదు, అక్కడ సదుపాయాలు లేవు, అక్కడ నిర్మాణాలు జరగలేదు, అక్కడ ఏమీ లేవు అన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తుంది. తద్వారా వాటిని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసిన ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాలన్న లక్ష్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి నిర్మాణాల మీద నిందా ప్రచారానికి పూనుకుంటుంది. పులివెందుల మెడికల్ కాలేజీ గురించి కూడా అదే అంశాన్ని ఆరోగ్య శాఖ మంత్రి ప్రస్తావించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ అనుమతి ఇచ్చింది. ఎన్ఎంసీ అధికారులు స్వయంగా పులివెందులు వచ్చి పరిశీలించి అక్కడ ఉన్న సదుపాయాలన్నింటినీ పరిగణలో తీసుకుని 50 సీట్ల వరకు భర్తీ చేసుకోవచ్చు అని ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతించింది. అంటే అర్థం ఏంటి? అక్కడ 50 మంది విద్యార్థులకు సరిపడగా సదుపాయాలు ఉన్నాయని ఎన్ఎంసీ గుర్తించింది. కానీ అక్కడ హాస్టళ్లు లేవు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేవు అని ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు. పులివెందులు మాత్రమే కాదు, పాడేరు, ఆదోని, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లె, నర్సీపట్నం ఇలా అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కూడా ఎక్కడ తగినటువంటి సదుపాయాలు కల్పించలేదంటూ ప్రభుత్వం ప్రచారానికి పూనుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఓ దశలో అభివృద్ధి అవుతూ ఉంటే వాటిని మరింత మెరుగుపరిచి మరిన్ని సదుపాయాలు కల్పించి మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాల్సినటువంటి ప్రభుత్వం అక్కడ ఏమీ లేవు, అక్కడ ఏమీ జరగలేదు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆశ్చర్యంగా కనిపించవచ్చు. కానీ ప్రభుత్వ లక్ష్యం మాత్రం పూర్తిగా వాటిని ప్రైవేటు పరం చేయాలని, వాటిని పీపీపీ మోడల్ పేరుతో ప్రైవేటు వాళ్ళకి అప్పగించాలని, ప్రైవేటు వాళ్ళ ద్వారా ప్రభుత్వ కాలేజీల నిర్వహణ చేసి భారీగా ప్రజల నుంచి, విద్యార్థుల నుంచి ఫీజులు దండుకునే ఆస్కారం కల్పించాలని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేయడం కోసమే అక్కడ ఉన్న నిర్మాణాలని ఏమీ జరగలేదన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నంలో ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. పిడుగురాళ్ళ చూడొచ్చు, మార్కాపురం చూడొచ్చు, సుమారుగా 50% పైబడినటువంటి భవన నిర్మాణాలు ప్రత్యక్షంగా ప్రజలందరికీ కనిపిస్తున్నాయి. కానీ ఆరోగ్య శాఖ మంత్రి ప్రభుత్వం మాత్రం అక్కడ ఏమీ కట్టలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మాణాలే చేయలేదు అన్నట్టుగా చెప్పేందుకు సాహసం చేస్తుంది. ఇదంతా పూర్తిగా ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ ఆలోచనలో భాగంగా జరుగుతుంది, తన లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుంది, తాను చేయాలనుకున్న పనికి తగ్గట్టుగా ప్రజల్ని సిద్ధం చేయాలన్న ఉద్దేశంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని తిప్పికొట్టి ఎక్కడ ఎంతంత అయ్యింది, ఏ మేరకు పనులు జరిగాయి అన్న విషయాన్ని వెల్లడించడంలో విపక్షం విఫలం కావడమే ఈ సమస్యకు అసలు కారణం. మరి ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు పరం చేసేస్తుంటే, ప్రభుత్వ మెడికల్ విద్యను ప్రజలకు దూరం చేస్తుంటే, సామాన్యులకు ఇంకా మెడికల్ వైద్య విద్యలో చేరేందుకు అవకాశం లేకుండా చేస్తుంటే మరి ఎవరు అడ్డుకుంటారు, ఎలా నిలువరిస్తారు చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.